హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఈ జనరేషన్లో చాలామంది కొత్త దర్శకులు నూతన నటీనటులతోనే సినిమాలో ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో రాజావారు రాణిగారు సినిమాలో కూడా ఇలాంటిదే జరిగింది. అయితే ఈ సినిమా పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. ఈ కాన్సెప్ట్ కొత్తదేమీ కాదు. బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలం నుంచి ఈ పాయింట్ను తీసుకొని తీసిన చాలా మూవీస్ మంచి విజయాన్ని సాధించాయి. ఈ ఫాస్ట్ కాలంలో కూడా పల్లెటూరి కాన్సెప్ట్తో సినిమాలు వస్తూనే ఉన్నాయి. సరైన కథ, కాస్త వినోదాత్మకమైన కథనం, సహజత్వంతో నటించే నటీనటులు, మనసుకు హత్తుకునే నాలుగైదు మంచి సన్నివేశాలుంటే చాలు, ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. అందుకే ఒక కొత్త టీం మొత్తం కలిసి అలాంటి ఒక ప్రయత్నాన్ని నిజాయితీతో చేసి రాజావారు రాణిగారు అనే సినిమా తీసిన ఈ సినిమా ఈరోజు విడుదలైంది. మరి ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకోగలిగిందనే విషయాలు తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే. కథా కథనం విశ్లేషణ. ముందుగా సినిమా స్టోరీ విషయానికి వస్తే, శ్రీరామపురం అనే ఊళ్ళో రాజా అనే అబ్బాయి, రాణి అనే అమ్మాయి ఉంటారు. రాజాకి రాణి అంటే చాలా ప్రేమ, కానీ అది చెప్పాలంటే చాలా భయం. ఈలోగా ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయిపోతాయి. రాణిని ఇంజనీరింగ్ కోసమని వేరే ఊరు పంపిస్తారు వాళ్ళ నాన్న. రాణి ఊరు విడిచి వెళ్లేటప్పుడు రాజా వైపు చూసి టాటా అన్నట్టు చేయి ఊపడంతో రాణి కూడా తను ప్రేమిస్తుందని ఫీల్ అయ్యి ఆమెని తలుచుకుంటూ బ్రతికేస్తుంటాడు. అలా మూడేళ్లైనా రాణి ఊళ్ళోకి రాదు, కానీ ఎప్పటికైనా ఆమె వస్తుంది, తన ప్రేమని ఒప్పుకుంటుంది అని ఆశతో ఉంటాడు హీరో. ఆ ఎదురుచూపుల వల్ల అతనిలో ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగిపోతుంది. దాంతో రాజా స్నేహితులైన నాయుడు, చౌదరి రాణిని ఊరికి రప్పించడానికి ఒక మంచి పథకం వేస్తారు. ఆ ప్లాన్ సక్సెస్ అయ్యి రాణి ఊరికి తిరిగి వస్తుంది. అయితే అలా వచ్చిన రాణికి రాజా తన ప్రేమని ఎలా తెలియజేశాడు, అతని ప్రేమని ఆమె ఒప్పుకుందా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సినిమా ఎలా ఉందంటే, పల్లెటూరులో జరిగే ప్రతి కథలో ఎంత వద్దనుకున్నా కాస్తో కూస్తో పాత వాసనలు ఉండటం అనేవి సర్వసాధారణం. అయినా వాటిని మరిపిస్తూ ప్రేక్షకులను అలరించడంలోనే దర్శకుడి నైపుణ్యం, నటీనటుల ప్రతిభ అనేవి బయటపడతాయి. ఈ విషయంలో మాత్రం రాజావారు రాణిగారు సినిమా టీం చాలా కసరత్తు చేసింది. ఈ సినిమాలోని కొంత భాగాన్ని 90లలో నడిపించడం ద్వారా పల్లెటూరులో ఒకప్పటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టయింది. ఇక ఆ సన్నివేశాల్లో బరువు లేకుండా కామెడీ పూత ఉండేలా చూసుకోవడంతో సినిమా హాయిగా సాగిపోయిన భావన కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ 2-3 సీన్స్ లోనే కనిపించినప్పటికీ సినిమా బోర్ కొట్టకుండా తెరకెక్కించారు. ఈ ఒక్క పాయింట్ తో సినిమా టీం కంటెంట్ పై ఎంత దృష్టి పెట్టారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ హాఫ్ ఇలా సరదాగా సాగిపోయినా సినిమా సెకండ్ హాఫ్ కూడా అదే పాయింట్ మీద నడుస్తుంది. కానీ ఒక స్టేజ్ దాటేసరికి మాత్రం నడక బాగా స్లో అయిందన్న ఫీలింగ్ కలుగుతుంది. ఒకే పాయింట్ మీద నడుస్తుండటం, వేరే సప్లాట్స్ ఏమీ లేకపోవటం, అలాగే కథలో ఎలాంటి ఊహాతీతమైన మలుపులు ఉండకపోవడంతో సినిమా రొటీన్ దారిలోకి వచ్చింది అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ నెమ్మదైన నడకకి తోడు ఇలాంటి సినిమాలకు ఆయువు పట్టు అయిన లవ్ ఫీల్ అనేది పెద్దగా వర్కౌట్ కాలేదు. హీరోకి ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అనే చిన్న పాయింట్ పెట్టి హీరో నోరు నొక్కేయడం, సినిమా చివరికి వచ్చేసరికి రాణి రాజా పాత్రల మధ్య పండాల్సిన ఫీల్ పూర్తిగా డైల్యూట్ అయిపోవడంతో ఒక మంచి సినిమా చూశామన్న అనుభూతిని పొందడంతో పాటు ఏదో చిన్న వెలితి మిగిలిపోయిందనే భావన కూడా కలుగుతుంది. అయితే ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాత్రం చాలా రిఫ్రెషింగ్ గా అనిపించే విలేజ్ కామెడీ గురించి. సినిమా అంతా ఇంచుమించు ప్రతి ఫ్రేమ్ లో కనిపించే నాయుడు, చౌదరి పాత్రలు ఆద్యంతం మనల్ని ఎంటర్టైన్ చేస్తుంటాయి. అలాగే వినసం పైన మ్యూజిక్, పల్లెటూరి అందాలను అందంగా బంధించిన కెమెరా వర్క్ కూడా చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఇక ప్రధాన బలాలుగా తెరకెక్కిన రాజావారు రాణిగారు ప్రేమ కథ డీసెంట్ ఎంటర్టైనర్ అనే పేరు అయితే తెచ్చుకుంటుంది. ఈ సినిమా టీమ్ లో ప్రతి ఒక్క టెక్నీషియన్ కొత్త వాళ్ళే. ముఖ్యంగా ఈ సినిమా కథని నమ్మి దాన్ని అందరికీ నచ్చేలా తీర్చిదిద్దడానికి కొత్త డైరెక్టర్ రవికిరణ్ కోలా తప్పించిన తీరు, సినిమాని తీర్చిదిద్దిన విధానానికి మెచ్చుకోవాలి. అక్కడక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్స్ లాంటివి ఉన్నా అవి శృతి మించేలా లేకపోవడం ఈ సినిమాకి కలిసొచ్చింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ జైక్రిష్ అందించిన పాటలు మంచి ఫీల్తో పాటు సన్నివేశాల్లోని కన్నడిని ఎలివేట్ చేసేలా సాగాయి. ఇక ఈ సినిమాకి విద్యాసాగర్ చింత, అమర్దీప్ గుత్తుల ఛాయాగ్రహణం కూడా పెద్ద ప్లస్ పాయింట్. లిమిటెడ్ బడ్జెట్ ఉన్న చాలా రిచ్ అవుట్పుట్ తీసుకొచ్చారు. పల్లెటూరి సహజ అందాలను వాళ్ళ కెమెరాలో బంధించిన విధానానికి, వాళ్ళు పెట్టిన ఎఫర్ట్కి ఫుల్ మార్క్స్ పడతాయి. దర్శకుడు ఎంపిక చేసుకున్న నటీనటులంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసి సినిమాకు ప్రధాన బలంగా నిలిచారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన
కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. దర్శకుడు రాజా రాణి పాత్రలని ఏ ఊహించి రాసుకున్నాడో దాన్ని 100% తెరపైకి తీసుకొచ్చారనిపిస్తుంది సినిమా చూస్తున్నంతసేపు. అయితే వాళ్ళ పాత్రలని, వాళ్ళ ట్రాక్ ని డామినేట్ చేసేలా ఉన్నాయి నాయుడు చౌదరిల పాత్రలు. సింపుల్ గా రెండు పాత్రలతో పడి నవ్వుకునే సన్నివేశాలు క్రియేట్ చేశాడు దర్శకుడు. ఇక నాయుడు పాత్రలో నటించిన యజుర్వేద్ గుర్రం, చౌదరి పాత్రలో నటించిన రాజ్ కుమార్ కసిరెడ్డి ఆ పాత్రలను గుర్తుండిపోయేలా, వాళ్లకు మంచి గుర్తింపు వచ్చేలా నటించారు. వాళ్ళిద్దరికి ఇది మొదటి సినిమా అంటే నమ్మడం కష్టమే. ముఖ్యంగా చౌదరి పాత్ర చేసిన రాజ్ కుమార్ కసిరెడ్డి లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ రెండు అదిరిపోయాయని చెప్పాలి. ఈ సినిమాలో మిగతా పాత్రలకు కూడా నటనలో దిట్టాని పేరు తెచ్చుకున్న వాళ్ళను కాకుండా వీళ్ళు అయితే ఈ పాత్రలకు న్యాయం చేస్తారనిపించిన వాళ్ళను తీసుకున్నాడు డైరెక్టర్. అదే ఈ సినిమాకి పెద్ద అసెట్ అయింది, ఫ్రెష్నెస్ నింపింది. అలాగే ఈ సినిమా టీమ్ ని నమ్మి 25 ఏళ్ల కుర్రాడు ప్రొడ్యూసర్ గా మారి ఈ సినిమా తీయడం అనేది ఇండస్ట్రీలో వస్తున్న మార్పునకు నిదర్శనం. మనోవికాస్ డి చేస్తున్న ఈ ప్రయత్నం అయితే మెచ్చుకోదగ్గ విధంగా ఉంది. ఇక సురేష్ ప్రొడక్షన్స్ చేయూత, వాళ్ళ బ్రాండ్ మార్క్ అనేది ఈ సినిమాకి మరి కాస్త మైలేజ్ పెంచింది. ఓవరాల్ గా చూస్తే ఈ రాజావారు రాణిగారు సినిమా ట్రైలర్ తో ఏదైతే ఇంప్రెషన్ కలిగించిందో దాన్ని చాలా వరకు నిలబెట్టుకుంది. సినిమాలో ఫీల్ తగ్గడం, అక్కడక్కడ కాస్త స్లో నెరేషన్, కాస్త పాత వాసనలు అనే కంప్లైంట్స్ ఈ సినిమాలకు మైనస్ అయ్యాయి. అయినా కూడా అవన్నీ పక్కన పెట్టి సినిమా చూడగలిగితే మాత్రం ఇది ఒక మంచి రిఫ్రెషింగ్ ఎంటర్టైనర్ గా చెప్పుకోవచ్చు. చూసారు కదండి, ఇది రాజావారు రాణిగారు మూవీ రివ్యూ. మరో వారం మరో మూవీ రివ్యూతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్ యోయో టీవీ. ఐఎమ్ శ్రవంతి సైనింగ్ ఆఫ్. బై బై.